సుధాకర్ గారు అడుగుతున్నారు హౌ డిడ్ దిస్ హ్యాపెన్ ఎప్పుడు చెప్తూ ఉంటానుగా నా రియాక్షన్ ఎప్పుడో రిజర్వ్ అయిపోయింది ఒకటే లాక్ చేశారా నేను లాక్ అయ్యాను ఆమె లాక్ చేయడానికి ఎలా చేసిందో ఆమె రియాక్షన్ చెప్పాలి నేను కాదు ఓకే దాని ముందు స్టోరీ చెప్పు ఎప్పటి నుంచి లాక్ చేసుకున్నావో నువ్వు ఏ పాట విన్నప్పుడు మీ మదిలో ఈ భావన కలిగింది వాయిస్ కు ఆల్వేస్ ఎ ఫ్యాన్ దట్స్ నాట్ ది థింగ్ మా కంపెనీలో మేము ఎంగేజింగ్ హర్ సమ్హౌ ఇట్ స్ట్రక్ అ కార్డ్ జస్ట్ డెవలప్డ్ ఓకే వై నాట్ యు నో షీ ఈజ్ ఆల్సో సింగిల్ మదర్ ఐ బీన్ డివర్స్డ్ సో వై నాట్ అని అలా అనుకుని ఒక దాని ఏమంటారు చిన్న ఇండికేషన్ అది అలా అప్లై 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 నో రిప్లై ఫైనల్ గా ఓ సో మీ అప్లై అప్లై చాలా కాలం అయ్యింది ఎన్నేళ్ళు ఐ వాంట్ టు నో నేషన్ తో పాటు నేను కూడా మేబీ ఒక 7 ఇయర్స్ ఆర్ 8 ఇయర్స్ 7 ఇయర్స్ నుంచి అప్లికేషన్ పెండింగ్ నేను ఇప్పటివరకు దాన్ని అడగల ఇన్ని రోజులు అసలు ఎప్పుడన్నా నేను ఇచ్చే ఇండికేషన్ మనసులో ఎప్పుడన్నా తట్టిందా నీకు రామ్ నన్ను ఇన్విటేషన్ బెల్లు కొడుతున్నాడు అని అడగలేదు ఆ ఛాన్స్ మీకు ఏం చెప్పు చెప్పు సుని వాట్సాప్ లో గానీ మెసేజ్ లేదు అలా డైరెక్ట్ గా ఎప్పుడు నెవర్ ఎవర్ సి వెల్కమ్ బట్ బికాజ్ ఇట్స్ ఎ ప్రొఫెషనల్ గ్యాప్ ఐ ఆల్వేస్ సి ఐ నో అబౌట్ రామ్ ఐ నో అబౌట్ రామ్ హిస్ ప్రొఫెషనలిజం అందరితో ఎలా మాట్లాడతాడో తెలుసు సో ఒక్క మాట ఎక్స్టెండ్ చేసి మాట్లాడు వి ఆల్ నో దట్ అవును అవును ఇంకేంటి అనేవాడు ఇంకేంటి దగ్గర నాకేం మాట్లాడాలో తెలుసు ఇన్ని అర్థాలు ఉన్నాయండి మరి ఆమె పాటలు పాడే అర్థాలు మనం తెలుసుకోవట్లే ఇదేంటంటే ఓ ఇంకేంటి మీరు ఇందాక నుంచి అప్లై అని చెప్పింది సో ఇంకేంటి జస్ట్ ఆన్ లైట్ సైడ్ బట్ ఎప్పుడైనా సరే ఆపర్చునిటీ తనైతే వదిలిపెట్టలేదు ఐ నెవర్ యూస్ టు పికప్ హిస్ కాల్ ఏ పాప అసలు కాల్ లిఫ్ట్ చేసేదాని కాదు ఎందుకన్నా తెలీదు ఏదో ఇండికేషన్ అనిపిస్తోంది బట్ సీరియస్ గా తీసుకోవటం అని కాదు కానీ ఐ వాజ్ నాట్ సీరియస్ అబౌట్ సీ ఎవరన్నా ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలి దాన్ని దట్స్ ఇట్ సో ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ మ్యారేజ్ సో ఈ లాక్డౌన్ లో ఏదో అయింది మొత్తానికి కోవిడ్ రావాల్సి కొన్ని జరగడానికి కరోనా రావాల్సి వచ్చింది అమ్మా సో లాక్డౌన్ టైంలో జరిగింది ఇది దట్ వాజ్ వెన్ యూ సీరియస్లీ థాట్ సి ఇంట్లో అందరం కలిసి ఉన్నాము చాలా ఏళ్ళ తర్వాత కలిసిన్నప్పుడు రకరకాల డిస్కషన్స్ రకరకాల ఆలోచనలు వాళ్ళ మైండ్ సెట్ తెలుసుకోవడం వాళ్ళు ఎంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు నా గురించి ఎంత ఆలోచిస్తున్నారు ఇవన్నీ ఓకే సడన్లీ హీ కాల్డ్ ఇన్ ఏదో ఒక టాపిక్ లో అది కూడా ప్రొఫెషనల్ డిస్కషన్ ఇన్ఫాక్ట్ ప్రొఫెషనల్ డిస్కషన్ లోంచి స్టార్ట్ అయ్యి ఏంటి ఏం చేస్తున్నావు సీరియస్ గా మాట్లాడదు చెప్పి పట్టుకొని హీ స్పోక్ ఓవర్ ద ఫోన్ ఓవర్ ద ఫోన్ ఫర్ ద ఫస్ట్ టైం ఓకే ఇంకేంటి అక్కడ స్టార్ట్ అయ్యి యాక్చువల్లీ యు నో వాట్ ఐ ఆస్క్డ్ హిమ్ ఏంటి ఇలాగే ఉంటావా ఇంకా ఐ యు ప్లానింగ్ సంథింగ్ పెళ్లి చేసుకోవాలి ఏంటి తగిలింది అప్పటికి కొన్ని ఇంకేంట్లు బేసికలీ హౌ పీపుల్ సే లైఫ్ బిఫోర్ కోవిడ్ అండ్ ఆఫ్టర్ కోవిడ్ యా యాక్చువల్లీ ఆఫ్టర్ సో దిస్ ఇస్ లైఫ్ ఆఫ్టర్ కోవిడ్ ఏంటి పెళ్లి చేసుకోవా ఇలాగే కరోనా లాక్ డౌన్ బీసీఎస్సీ మీరు ఇద్దరు అబ్బా నిజంగానే బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా మీరు అని అడిగితే అప్పుడు సరే నువ్వు నిజంగా అడుగుతున్నావా కావాలని యాక్ట్ చేస్తున్నావా నేను ఎప్పటి నుంచో ప్రపోజ్ చేస్తున్న సంగతి నీకు అర్థం కావట్లేదా తెలిసి యాక్ట్ చేస్తున్నావా అని చాలా సీరియస్ గా ఏదో బిజినెస్ ప్రపోజల్స్ వచ్చినప్పుడు క్లయింట్స్ మీద ఎలా అరుస్తాడు అలా మాట్లాడాడు అన్ని కూడా వినేసావా నువ్వు ఈ మధ్య కాలంలో సో అలా అడిగాడు అడిగేసరికి ఏంటి ఇలా అడుగుతున్నాడు అని దెన్ లెట్స్ మీట్ అప్ అని వన్ ఫైన్ డే ఇలాగే ఒక కాఫీ షాప్ లో కలిసి నో డ్రైవ్ డ్రైవ్ వావ్ ఓకే మీ ఇంటి చుట్టూ ఎన్నిసార్లు తిరిగి ఉంటా అవునా నేను ఇంట్లో ఉంటేగా సో దట్స్ వెన్ యు డిసైడెడ్ ఎట్ సమ్ పాయింట్ కదా సమ్వేర్ దట్ యు థాట్ ఆఫ్టర్ దట్ కన్వర్సేషన్ ఇట్ వాజంట్ టు హార్డ్ మేబీ ఫ్యూ డేస్ దట్స్ Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velampuna Srinivas. Watch Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar. Do subscribe to Telugu FilmNagar. Telugu FilmNagar. Please subscribe to Telugu FilmNagar. You're watching Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar for the latest updates. Telugu FilmNagar. Chinna bell icon untadi, dannu okkandi.